కార్మిక పార్లమెంట్ మైనార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ అఫ్సర్ పాషా మాట్లాడుతున్నారు. కార్మిక పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముఖ్యంగా మనం ఈ తెలుగు మహానాడుకి రావడానికి కారణం రాబోయే కాలంలో 2024 కానీ 23 కానీ మన చంద్రబాబు గారిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉన్న గవర్నమెంట్ ఎంత హీనంగా ఉందంటే ప్రజల్ని చేయడం చీమల్లా చూస్తుంది. దాంట్లో ప్రజలందరికీ తెలుసు, మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ మహానాడు పబ్లిక్ ఇంతమంది నిలబడడానికి జగ లేకున్నంత పబ్లిక్ ఉన్న మన అపదాల జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ రావడం లేదంటున్నారు. అంటే ఆయన గట్టిగా కనపడడం లేదు, లేకుంటే ఇంతకుముందు చెప్పినట్లు అబద్ధాలు ఇప్పుడుగా చెబుతున్నారని చెప్తున్నాడు. అబద్ధాలతో మంది ఎక్కిన జగన్ ఆ అబద్ధాలతోనే దిగిపోతాడని ప్రజలు చూపిస్తున్నారు. గట్టి ప్రజలందరూ కనపడుతుంది. ఈయన ఒకటే కంటూ కనపడడం లేదు, ఆపరేషన్ చేయాలి గట్టి ఆపరేషన్ బాగుంది. ఇలాంటి జగన్ లాంటి కోహ కోసం సీఎం ఇంతవరకు ఎక్కడా చూడని జగన్ రెడ్డిని ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి క్రీడపురుడు మన దేశానికే కదా, మన ఆంధ్రప్రదేశ్కి చాలా హానికరం. ఎంత హానికరం అంటే ఆయన ఉన్నప్పుడు నుంచి ఇప్పుడు 4 గంటల ఒక్కటిగానే లేదు. పాతదానికి కొంత పక్కన పెట్టి కొంత మేము ఓపెన్ చేసామని చూస్తున్నాం, ఎక్కడా ఒడిగా చేయలేదు. ఏమంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం. కర్నూలులో ఎయిర్పోర్ట్ అక్కడ కరోనా గారు ఓపెన్ చేస్తారు, మళ్ళీ తర్వాత మెడికల్ కాలేజ్ అన్నారు. మెడికల్ కాలేజ్ అంతకుముందే సెంట్రల్ గవర్నమెంట్ది ఇంతకుముందే వచ్చినాయి. మన గవర్నమెంట్ పోయిన తర్వాత పెండింగ్ పడింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా రావాల్సి ఉంటుంది. ఈయన ఎంత అబద్ధాల డబ్బులతో కానీ మొత్తం దేశానికి బరువు బాకీ పడింది మన ఆంధ్రప్రదేశ్. బ్రిటిష్ గవర్నమెంట్ కింద చాలా ఇంకా ఎక్కువ హీనంగా ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ అన్నా బెటర్ ఉండేవాళ్ళు చూపిండే, బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఇంకా హీనంగా చూస్తున్నారు. ఇక్కడ పొరుగులో చూస్తున్నాను.